శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా కడప పట్టణం గెరముఖపల్లిలో ఉన్న రామాలయం వద్ద సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవంలో అనేక మంది భక్తులు పాల్గొని సీతారాముల కళ్యాణం కన్నులారా వీక్షించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ కమిటీ వారు స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణ అనంతరం విచ్చేసిన భక్తులకు కళ్యాణ ప్రసాదం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు శివారెడ్డి, గౌరవ అధ్యక్షులు గోవిందయ్య యాదవ్, రమణ యాదవ్, నాగభూషణ్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. అలాగే రాముడి వారి ప్రీత్యర్థంగా కంగారాలను చేస్తా ఉన్నాం. మొట్టమొదటి రక్షణ ఒక్కసారి జై శ్రీరామ్. ఎవరికైనా సరే వివాహంలో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ యొక్క రాముడి గారి నమస్కారం చేసుకున్నా. ఎందుకంటే కళ్యాణ కార్యకుడు ఎవరైతే ఒక రాముడి వారి మన కుజదోషం కానీ శ్రమదోషాలు కానీ. ఈ గుడి చాలా పురాతనమైనది. ఈ గుడిలో గత 200 సంవత్సరాల పైనే స్వామివారు వెలిసి ఉన్నారు. ఇక్కడ వచ్చేటటువంటి ప్రతి భక్తులు కూడా తమకు కలిగినటువంటి కష్టాలు కానీ సుఖాలు కానీ అన్నీ తమకు ఉన్నటువంటి బాధలు చెప్పుకొని ఎంతోమంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి స్వామి చాలా పవిత్రమైనటువంటి వాడు. ఇక్కడ మేము మా కమిటీ తరఫున ప్రతి సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణోత్సవం జరుపుతాము. ఈ ఎర్రముక్కపల్లి సర్కిల్లో ఈ దేవాలయము 200 సంవత్సరాలు పైన పెద్దవాళ్ళు మాకన్నా ముందు కమిటీ వారు వాళ్ళ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగింది. తర్వాత ఈరోజు నేను అధ్యక్షునిగా మా కమిటీ అందరూ కలిసి ఈ కార్యక్రమాలు దగ్గరుండి చేసి 9 రోజులు పూజలు చేసి 9 రోజులు స్వామివారి సన్నిధిలో అందరం కమిటీ వారం ఉండి దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ చేసినాం. కానీ